శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురోర్బ్రహ్మార్ గురోర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ధనస్సు రాశి వారికి మే నెల ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ నెలలో కొద్దిగా మంచి జరిగే అవకాశంతో పాటు కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అవి ఏమిటంటే, కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో మనం ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలనే అవకాశంతో దానివలన తెలుసో తెలియక కొన్ని తొందరపాటు వలన కొన్ని ఇబ్బందులు పడి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యంలో కూడా అనవసరమైనటువంటి విషయాలని ఆలోచిస్తూ సమయానికి తినకుండా అనవసరమైన విషయాలతో బాధపడుతూ ఆలోచిస్తూ ఏడుస్తూ ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా క్షీణింపజేసే అవకాశం అనేది కనబడుతుంది. ఎలాంటి విషయాలకు ఆలోచించకుండా ఎవరితో ఇబ్బంది పడకుండా శరీరాన్ని సమయానికి తినేటువంటి పదార్థాలను సమయానికి తిని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటే కనుక ఆరోగ్య సమస్య అనేది అధికంగా కాకుండా దాన్ని తగ్గించే అవకాశం అనేది చేసుకోగలుగుతారు. విద్య విషయానికి వస్తే పూర్తి స్థాయిలో చదువు అనేది పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి విషయాలకు తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. చేసే పనిని పక్కన పెట్టేసి ఎదుటి వారి కోసం కష్టపడి వారి యొక్క పనులలోనే నిమగ్నమై విద్య విషయాన్ని పక్కన పెడుతూ వారి యొక్క పనుల్లోనే ముందుకు వెళుతూ మనం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం జాబ్ విషయానికి వస్తే ఉద్యోగంలో చేసే పనులు కూడా అనవసరమైన పనులు చేస్తూ ఎదుటి వారికి సహాయం చేసే పనిలో మన యొక్క పనిని మర్చిపోయి యజమానులతో మాట పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపారం చేసుకునే వారికి అయితే కనుక మన యొక్క సొంత పనిని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయడం, మన యొక్క ఉన్నటువంటి వ్యాపార స్థలానికి కూడా అవకాశం ఉంటే చేసేటువంటి వారిని కూడా ఈరోజు రావద్దని చెప్పి వాళ్ళు చేసేటువంటి వ్యాపారాన్ని కూడా బంద్ చేసి వేరే వాళ్ళ కోసం తిరుగుతూ వేరే వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ వేరే వారికి సహాయం చేసుకుంటూ కూడా మన యొక్క వ్యాపార స్థలాన్ని కూడా కొద్దిగా పక్కకు పెట్టే అవకాశం వలన కొద్దిగా వ్యాపారంలో కూడా నష్టం వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎలాంటి కార్యక్రమంలో శుభకార్యంలో సరే పాల్గొన్నా ఈ రాశి వారికి ఈ మాసంలో శుభ ఫలితాలను చాలా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్టయితే ఈ మాసంలో ఇబ్బందులు అనేది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా సరే వీలైనంత వరకు అవసరం ఉంటేనే మాట్లాడండి. అనవసరమైనటువంటి విషయాలను కనుక వాళ్ళతో మాట్లాడితే ఏదైతే మనం మాట్లాడతామో వీరు మాతో ఈ విధంగా తప్పుగా మాట్లాడారు అని మన మీదే మాటలు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో వీలైనంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతామో. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.